ఏప్రిల్ ఫుల్స్ డే ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? భారతీయులను బెర్రలను చేయడానికే ఈ ఫుల్స్ డే పుట్టిందంటూ సోషల్ మీడియా వాట్సాప్లలో మీకు సందేశాలు వచ్చే ఉంటాయి. అయితే ఈ సందేశాన్ని నమ్మితే నిజంగా ఫుల్స్ అయినట్లే. ఇంతకీ ఆ రోజు బెర్రలను చేసే సాంప్రదాయం ఫ్రాన్స్లో మొదలైంది. వివిధ దేశాల్లో కూడా దీన్ని ఓ సరదా పండగలా జరుపుకోవడం ఆనవాయితీ. స్నేహితులు, సన్నిహితులు, బంధువులను సరదాగా ఆట పట్టించే ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. ఫ్రాన్స్లో పోప్ చార్లెస్ 9 పాత క్యాలెండర్ స్థానంలో రోమన్ క్యాలెండర్ ప్రవేశపెట్టారు. 1582 నుంచి కొత్త సంవత్సరాన్ని జనవరి నుంచి చేసుకోవడం అమల్లో ఉంది. అయితే ఫ్రాన్స్లోని కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ 1నే న్యూ ఇయర్గా జరిపేవారు. దీంతో ఆ రోజు విష్ చేసేవారిని ఫూల్స్గా ఎగతాళి చేసేవారు. ఇటలీ, ఫ్రాన్స్, బెల్జియం, స్విట్జర్లాండ్, కెనడాలో ఫ్రెంచ్ భాషస్థులు వినూత్న విధానంలో ఫూల్స్ డే నిర్వహించేవారు. పక్కనున్న వ్యక్తికి తెలియకుండా అతని వీపుకు కాగితం చేపనంటించి ఫూల్ చేసేవారు. స్పానిష్ భాషస్థులు డే ఆఫ్ హోలీ ఇన్నోసెన్స్ పేరుతో ఫూల్స్ డే జరుపుకుంటారు. డెన్మార్క్లో మే 1న ఫూల్స్ డే జరుపుతారు. ఆ రోజును మైజ్ కైట్ అని పిలుస్తారు. ఇరాన్లో సిజాదా బెదర్ పేరుతో ఫూల్స్ డే జరుపుతారు. అక్కడ కొత్త సంవత్సరం వచ్చిన 13వ రోజున దీన్ని జరుపుకుంటారు. సో మీరు కూడా స్నేహితులను ఆట పట్టిస్తూ ఈ రోజును సరదాగా గడిపేయండి. నేను చెప్పినవన్నీ నిజాలే, ఫూల్స్ డే అని మాత్రం కొట్టిపడేయకండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.